Hi everyone. So last week manam kotta containers ni ela run cheyali ilantivanni chusam dani background lo ela push cheyali ilantivanni chusam. Ee week manam oka container ni persistent ga ela run cheyalo chuddam. So last video lo manam chusamo by default ga container lo etuvanti data save avadani. So ala save avvalanukunte aa container ni ela run cheyali ippudu manam chuddam. Docker run hyphen it. It and interactive mode already cheppunnanu. Ippudu next vachesi hyphen d. D ante ఈ పర్టికులర్ కంటైనర్ ని డీమన్ మోడ్ లో రన్ చేయమని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం అన్నమాట. డీమన్ మోడ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక సర్వీస్ లాగా రన్ అవుతుంది. అలాగే లైనక్స్ రెగ్యులర్ గా యూస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, డీమన్ అనేస్ నథింగ్ బట్ సర్వీస్ ఇన్ లైనక్స్. స్పేస్ హైఫన్ హైఫన్ నేమ్. మనం ఈ కంటైనర్ కి ఏదైనా స్పెసిఫిక్ గా నేమ్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదు మనం ఈ ఆప్షన్ స్పెసిఫై చేయకపోతే డాకర్ ఇట్ సెల్ఫ్ ఒక ఆటో నేమ్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. అలాగే మన దగ్గర ఆల్రెడీ కలీ లినక్స్ ఒక ఇమేజ్ మనం డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి ఈ కంటైనర్ అనేది క్రియేట్ చేస్తుంది. సో చూసారా, ఎప్పుడైతే ఒక కొత్త కంటైనర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ర్యాండమ్ ఐడిని మనకి క్రియేట్ చేసి చెప్పిస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. డాకర్ పిఎస్. సో చూసారా, ఒక కొత్త కంటైనర్ క్రియేట్ అయింది. సో డాకర్ ఇట్సెల్ఫ్ ఒక కొత్త నేమ్ని కూడా ఇక్కడ అసైన్ చేస్తుంది అనమాట, సమ్ ఫీడియన్ కోరానా అని చెప్పేసి. ఓకే, ఎప్పుడైతే మనం హైఫన్ డీని ఇస్తామో ఆటోమేటిక్గా ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో చూస్తాం మనం హైఫన్ డీని యూజ్ చేయలేదు. సో ఏంటంటే కాలీ లినక్స్లోకి ఎంటర్ అయ్యి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయేది, ఇప్పుడు రన్ అవుతూ ఉందన్నమాట ప్రజెంట్ ఇది. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాము, బట్ ఏంటంటే మనకి నచ్చిన ఒక నేమ్ ఇచ్చి మనం క్రియేట్ చేద్దాం. దానికి ఆప్షన్ ఇచ్చేసి నేమ్ కళావతి అని ఇస్తున్నాను, కళావతి అనే కంటైనర్ నేమ్ ఇస్తున్నాను, ఎంటర్. సో చూసారా, ఒక ర్యాండమ్ ఐడి క్రియేట్ అయింది. అలాగే డాకర్ పిఎస్ అంటే చూడండి, కళావతి అనే కంటైనర్ రన్ అవుతుంది, జస్ట్ క్రియేటెడ్ 8 సెకండ్స్ అగో. సో ఇప్పుడు ఈ కంటైనర్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతున్నాయి, బట్ డేటా అనేవి సేవ్ చేసుకోగలవో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో నేను ఒక కంటైనర్లోకి ఎంటర్ అవుతున్నాను, దానికి కమాండ్ వచ్చేసి డాకర్ ఈఎక్సిసి స్పేస్ హైఫన్ ఐటీ. ఐటీ అంటే ఇంటరాక్టివ్ మోడ్, దేంట్లోకి అయితే ఎంటర్ అవ్వాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కళావతి అనే దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను, కళావతి అనే కంటైనర్లోకి ఎంటర్ అవుతున్నాను. అలాగే నేను ఏ షెల్ని యూజ్ చేయాలనుకుంటున్నాను, ఒకటి బై డిఫాల్ట్గా ఏంటంటే మనం ఫుల్ ఆ బైనరీ యొక్క ఫుల్ పాత్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు బ్యాష్ అని ఇచ్చినా సరిపోతుంది, ఆటోమేటిక్గా అది బ్యాష్ షెల్ని చూస్ చేసుకుంటుంది అనమాట, ఎంటర్. సో చూసారా, మనం ఈ కళావతి అనే కంటైనర్లో ఎంటర్ అయ్యాం. సో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి చూడండి, ఇక్కడ ఈ కంటైనర్ ఐడి అలాగే ఇక్కడ ఈ కంటైనర్ ఐడి సేమ్ అనమాట. సో అలా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే టచ్ 1 2 3 ఒక ఎంప్టీ ఫైల్ని క్రియేట్ చేశాను. సో 1 2 3 అనే ఫైల్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేను ఎగ్జిట్ అవుతున్నాను, బట్ స్టిల్ ఏంటంటే డాకర్ పిఎస్ అనే కమాండ్ వస్తుంది చూడండి, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంది. ఒకసారి నేను మళ్ళీ ఎంటర్ అవుతాను, మళ్ళీ అదే కంటైనర్లో కళావతి అనే కంటైనర్లోకి ఎంటర్ అయ్యాను, ఎల్ఎస్. చూసారా, 1 2 3 అనే ఒక ఫైల్ స్టిల్ అక్కడే ఉంది. దీని అర్థం ఏంటంటే హైఫన్ డి అనే ఆప్షన్ యూజ్ చేసి డీమన్ మోడ్లో ఏదైనా కంటైనర్ని రన్ చేస్తే ఆ పర్టికులర్ కంటైనర్స్ డేటాని మొత్తం సేవ్ చేసుకుంటాయి, అలాగే చేంజెస్ని కూడా సేవ్ చేసుకుంటాయి. సో అలాగే మనం ఇప్పుడు కలీ లినక్స్ని రన్ చేసినట్టే మనం ఇంజినిక్స్ వెబ్ సర్వర్ ఒకటి రన్ చేసి చూద్దాం. ఇంజినిక్స్ అంటే తెలియని వాళ్ళు, అది వెబ్సైట్స్ని హోస్ట్ చేయడానికి, వెబ్ సర్వర్స్ని కాన్ఫిగర్ చేయడానికి యూస్ చేసేది. ప్రీవియస్గా లినక్స్లో అపాచీ సర్వర్ లాంటిదే ఇంజినిక్స్ సర్వర్ అనమాట, కొంచెం కూడా డిఫరెంట్. సో ఇప్పుడు మనం ఇంజినిక్స్ని రన్ చేసి చూద్దాం. సో దానికి కమాండ్ డాకర్ రన్ హైఫన్ ఐటీ హైఫన్ డి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఈ వెబ్ సర్వర్స్కి అలాగే సర్వీసెస్కి ఏంటంటే పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. బై డిఫాల్ట్గా ఇంజినిక్స్ వెబ్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. సో హైఫన్ పి అనే ఆప్షన్ ఇచ్చి మనం ఏంటంటే పోర్ట్ నెంబర్ని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ 80:80 అని ఇస్తున్నాను. దీని అర్థం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉండి కనిపించే పోర్ట్ నెంబర్ వచ్చేసి మన ఎక్స్టర్నల్ నెట్వర్క్ యొక్క పోర్ట్ నెంబర్, అలాగే ఈ 80 ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న 80 అనే పోర్ట్ నెంబర్ కంటైనర్ పోర్ట్ నెంబర్ అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మనం ఏదైనా పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఈ లెఫ్ట్ సైడ్ యొక్క పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఈ రైట్ సైడ్ అనేది కంటైనర్ పోర్ట్ నెంబర్. ఇలా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే అట్ ఏ టైమ్ మనం మల్టిపుల్ ఇంజినెక్స్ వెబ్ సర్వర్స్ని రన్ చేస్తున్నప్పుడు ప్రతిదానికి బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 88 అని ఇస్తే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కొత్త పోర్ట్ నెంబర్ అసైన్ చేయడం గురించి మనం ఇక్కడ ఈ చేంజెస్ని చేస్తున్నాం. సో నేను ఇప్పుడు ఏంటంటే 80:88 అనే పోర్ట్ నెంబర్ ఇస్తున్నాను మనం ఎక్స్టర్నల్ గా యాక్సెస్ చేయడానికి, బట్ దాని యొక్క ఇంటర్నల్ పోర్ట్ నెంబర్ వచ్చేసి స్టిల్ 80. స్పేస్ ఎంజినిక్స్. సో ఇన్ కేస్ దీనికి ఏమైనా నెంబర్ ఏమైనా ఇన్ కేస్ ఏమైనా నేమ్ స్పెసిఫై చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు, నేను ప్రజెంట్ ఏమి ఇవ్వటం లేదు. ఓకే, ఎంటర్. సో బై డిఫాల్ట్గా ఇంజినిక్స్ ఇమేజ్ అనేది బై డిఫాల్ట్గా లోకల్గా లేదు కాబట్టి పూల్ చేసుకుంటుంది డాకర్ హబ్ నుంచి, ఇట్ విల్ టేక్ ఎ మినిట్.
ఓకే, కంటైనర్ క్రియేటింగ్ చెక్ చేద్దాము. డాకర్ పిఎస్, సో చూసారా, ఓకే ఎంజినిక్స్ అనే కంటైనర్ క్రియేట్ అయింది, అలాగే దానికి సమ్ నేమ్ ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎంజినిక్స్ రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 192.168.1.22 అనేది మన సర్వర్ యొక్క ఐపి, అలాగే మనం పోర్ట్ నెంబర్ మెన్షన్ చేస్తుందంటే 8088 అని మెన్షన్ చేస్తున్నాం. ఎంటర్. సో చూసారా, వెల్కమ్ టు ఎంజినిక్స్. తినే ఇన్స్టింక్ట్ మనకు కొత్త వెబ్ సర్వర్ని కాన్ఫిగర్ చేసామన్నమాట. సో ఇలా మనం కంటైనర్స్ ద్వారా విత్ ఇన్ ఏ ఇన్స్టెంట్ మనకు కావాల్సిన సర్వీసెస్ని అన్నింటినీ క్రియేట్ చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అలాగే హోస్ట్ కూడా చేసుకోవచ్చు వెబ్సైట్స్ కావాలనుకుంటే. సో ఈ వీడియోలో ఒక కంటైనర్ని పర్సిస్టెంట్గా ఎలా రన్ చేయాలి యాజ్ అ డీమన్, అలాగే ఒక కొత్త సర్వీస్ని ఎలా రన్ చేయాలి చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం వాల్యూమ్స్, అలాగే వాల్యూమ్స్ని ఎలా పర్సిస్టెంట్గా రన్ చేయాలో కూడా చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.